అంటే నేనండి ఏంటంటే మీరు ఘోరంగా తిరుగుతూ ఉన్నారు, ప్రతి నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. నాకు తెలిసి మీరు తిరిగినట్టుగా ఏ నాయకుడు తిరగలేదు నాకు తెలిసి. నేనేమంటానంటే ఉన్న నాయకులు ప్రజలు నాతో ఉన్నారు, నేను కాదంటలేదు, కాదంటే చాలా. కాకపోతే అంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళు కూడా మీకు సపోర్ట్గా ఉండాలంటాను కదా, నేను కామనే కదా అది. ఇంకా ఎందుకంటే ఎక్కడెక్కడ మన సెంట్రల్ నుంచే నాయకులు వచ్చి ఇక్కడ ప్రచారాలు చేస్తున్నప్పుడు మీకు ఎవరు రారా? లోకల్ ఉన్న వాళ్ళు సహకరించరా మీకు? ఇంకా నేను దాని గురించి ఆలోచించదలుచుకోలేదు నాయన. నేను నా ప్రజలు అనే బంధము బాంధవ్యము నాకు ఎంత పెరిగిపోయిందంటే ఈరోజు ఎవరొచ్చినా వాళ్ళు రాకపోయినా నేను నా ప్రజల కోసం నిలబడతాను, నా తుది శ్వాస వరకు నేను నా ప్రజల కోసం నిలబడతాను. వాళ్ళు నా పిల్లలు, వాళ్ళ మీద ఎవరైనా కన్నెత్తి చూసి బెదిరించిన వాళ్ళని క్షమించండి. రేపొద్దున ఒకవేళ మీరు గెలవకపోయినా ఇదే తరహాలో మాట్లాడతారా? డిస్కషన్ లేదు నాయన. అంతేనా? మొన్న ఎలక్షన్ ప్రజల అందరి తరపున నిలబడతారు. మొన్న ఎలక్షన్లో నేను చూసిన ఆ బాధ ఏదైతే ప్రజల్లో ఉందో, నేనున్నానా ప్రజలకి? ఓ నేనున్నానా ప్రజలకి? అమితుమి తెలుసుకుంటా వాళ్ళ కోసం ఎంత దూరం అన్నా వెళతా. ఓకే, పార్టీ తరపున కాకుండా పర్సనల్గానే మీరున్నారు? ఎస్ ఎస్, నేను ఉన్నానబ్బా, ఉన్నా. ఈరోజు ఓపెన్గా డిక్లేర్ చేస్తున్నా, మాధవి లత బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నా హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ వాళ్ళకి హిందువులని లేదు, ముస్లింలని లేదు, సిక్కులు కాదు, క్రిస్టియన్స్ కాదు, దళితులు కాదు, ఎస్టీలు కాదు, స్త్రీలు కాదు, పిల్లలేం కాదు, అందరికీ, వ్యాపారస్తులనే కాదు, నేను అందరికీ నిలబడతా. ఎక్కడ అన్యాయం ఉందో అక్కడ మాధవి లత ఉంటుందయ్యా. దట్స్ ఇట్.